రే బాబు, ఎవడి వీక్తన్నావురా లోపల? పోడు వచ్చిన కోడు ఉన్నట్టు లోపల చేస్తావు ఎప్పుడు? అంకుల్ పైసలు కట్ట నీకు వచ్చింది కదా. ఏమైంది డాడీ? వచ్చిన కాగానే కొద్దిగా కూడా కుక్కలు వేసినట్టు లేతావురా పొద్దుగాల. సరే గానీ ఏమైంది? 30,000 ఏడు నెలలకు కొత్తనారా మిత్తి? ఎంత అయితే లెక్క మిత్తి లెక్క చేసుడా మనోడు, లెక్కల టాపరు. ఇట్లా ఏళ్ళైనా లెక్క పెడతాడు చూడు. మాకి లెక్కలు చెప్పరు డాడీ కాలేజీరా. ఇకేమని ఇది ఇక్కడికి పోతున్నారా రోజు కాలేజ్? నువ్వు నీ బావిలో బర్రెనైనా గొడ్డునైనా వెంచుకున్నది నయం, కుండెడు పాలిత్తుండే. మరి నాకేం తెలుసు గీ లెక్కలని? అబ్బా ఏం తెలుసురా నీకు, బర్రి నింది దుడ్డ కట్టింది. నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినావు గానీ లెక్కలు రావంట, లెక్కలు రావు. ఇక వయసు దగ్గర అయితే మాత్రం ఎన్ని బీర్లకు ఎన్ని అవుతాయి, ఎన్ని మిగులుతాయి, స్టఫ్ అవుతాయి. గిదే నారా ఏమే ఇన్నావా ఇన్నావా? మన కొడుకు చదువుకొని సన్నాసలు అలగాల్సిండు. ఆ సీని కానీ పాంటప్ప కాడ సిగరెట్ తాగుతాడు మనోడు, ఉప్పు ఉప్పు అనుకుంటా. అవిట్లకు లెక్కలు ఉంటాయి, ఖాతాలు ఉంటాయి, కానీ మనకు లెక్కలు రావు. పెద్ద అయినాక ఇట్లాంటి కష్టాలు ఉంటాయని తెలితే చిన్నప్పుడు ఆంటీని చూసి లేపుకపోయడం చూసిన చూసినవానే అమ్మా, ఎట్లు ఇజ్జ తీతుండమ్మ ఆయన. అందుకే నేను ఇంట్లో అమ్మా, దింకపోతేటానా పోతే పోతే కానీ సాయంత్రం కల్లా ఇంటికి రాకపోతే కాళ్ళు ఎరగొట్టి పొయ్యి పెడతా. ఎందుకమ్మా, అంకుల్ వచ్చినప్పుడు ఇజ్జ తీస్తాడు డాడీ. ఆ అంకుల్ గారు పోయి వాడి బిడ్డ దగ్గర విత్తుతాడు. రేపు ఆ పోరు నన్ను కలిసినప్పుడు ఎట్లా ముఖం ఎత్తుకోవాలి చెప్పు, ఇజ్జత్ తక్కువ కదా. వాడు అబ్బా వాడి జాతి పైసలు కట్టి పోక ఎందుకు ఇంక ఇంట్లోనే ఉన్నాడు. అనుకో బాగోదు కదా, నన్ను అయితే కంట్రోల్ చేయగాని డాడీ నాన్న తిట్టేటప్పుడు మాత్రం ఏమనకు. అబ్బా ఎప్పుడు పిట్ట కెట్టేటప్పుడు పిట్ట లాస్ట్ కచ్చి ముట్టినట్టు ఏమండి అని నువ్వు? ఆ సరతి అని డాడీ ఇదేనా అమ్మా? ఏమే ఇంకా చాయ్ గారే పోయి పో, కన్న కొడుకు అంటే బయటోడు ఎక్కువండి మీ ఆయనకు. ఇదా బాబు ఇదా, మీ వాళ్ళు అట్లనే తిడతారు గాని. ఆ ఏంది ఆ ఈ రూబాబుకి ఏం తక్కువ లేదు, రూబాబు రూపాయి చెప్పులు చెప్పు. గజ్జి కుక్కలు వేసినట్టు లేతా మంచిగా అంకులు అడిగితే. అరే ఆగురా, ఆ పాపం చిన్న పిల్లాడు భయపడతాడు. ఆడపిల్లోడేంది పెళ్లి చేస్తే ఇద్దరు ఉట్టేటోళ్ళు లంగబాడు కావుకి ముడ్డి ముడ్డి కిందకి 28 లక్షలు లెక్కలు రావంట. నీ బిడ్డను ఎత్తకపోతే పెట్టినంత పెట్టి భయపడతాడు. చెప్పండి అంకుల్. మంచి క్వశ్చన్ అడుగుతా, షార్ప్ గా ఆన్సర్ చెప్పాలి. ఏమంటున్నా? మీరు అడగండి అంకుల్, మీలో ఎవరు కోటేశ్వరుడుకు నన్ను అడిగారు. ఆ రోజు గుడి దగ్గర బిచ్చం ఎత్తుకుంటాడుగా, డేట్లు ఖాళీ లేవా నేనే అద్దా అన్నా. ఎట్లాంటి కొడుకును కన్నావురా తాత? చెప్పు బాబు, నీకెవరంటే ఎక్కువ ఇష్టం, అమ్మనా నాన్ననా? దీని బిడ్డను ఎత్తకపోతే పంచాయతీ పెట్టేటట్టున్నాడు నాకు మా అయ్యకు. చెప్పు బాబు. అంటే అంకుల్ అది చెప్పురా, ఆ నోట్లో వండి పెట్టుకున్నావు, మాట రాత్తలేవు. నీకుంది ఇప్పుడు చెప్పరా, నువ్వు ఎట్లా తప్పించుకుంటావు చూస్తా. పక్కింత అంటే అంటే ఇష్టం అంకుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇదే మన సెకండ్ ఛానల్, సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లెంత్ తక్కువ ఉంది, ఏమనుకోకండి. సారీ, అండ్ వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి.